అనూస్ ఎంపైర్కు స్వాగతం. నార్మల్గా టెంపుల్లోని దేవుణ్ణి దర్శించుకోవాలంటే నడుచుకుంటూ క్యూ లైన్లో నించుని దర్శించుకుంటాం కదా, బట్ ఇక్కడ మాత్రం నీటి మార్గం ద్వారా గర్భాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటారు. ఈ ఆలయంలోని శివుణ్ణి దర్శించుకోవాలంటే హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వికారాబాద్ డిస్టిక్లోని తాండూరు గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి మరొక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడి నుంచి అంతారం తాండా అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ భూ కైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం వస్తుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే మన దేశంలోని తమిళనాడు నుంచి కేదార్నాథ్ వరకు ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి చాలామందికి కుదరకపోవచ్చు, కాబట్టి అలాంటి వారి కోసం ఒకే ప్రాంతంలో దర్శించుకునే విధంగా ఈ 12 జ్యోతిర్లింగాలను ఈ నీటి మార్గంలో ఏర్పాటు చేశారు. ఈ నీటి మార్గంలో 11 శివలింగాలను దాటుకుంటూ వెళ్తూ గర్భాలయంలోని 12వ శివలింగాన్ని దర్శించుకుంటాము. శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు, అలానే శివుని పిలుపు రానిది అతని దర్శనం కూడా దొరకదు అన్నట్టుగా నా ప్రయాణం జరిగింది. ఒకరోజు వాట్సాప్ స్టేటస్లు చూస్తుండగా ఈ ఆలయం యొక్క విశిష్టత తెలిసింది. ఇక్కడ మరొక మిరాకిల్ ఏంటంటే నేను కూడా తాండూరుకి దగ్గరలో ఉన్న మరొక టౌన్లో ఇక్కడ స్టే చేస్తున్నాను. ఆ ఊరి పేర్లు ఎక్కడో విన్నట్టుగా గుర్తొచ్చి నెక్స్ట్ డే మా గ్యాంగ్ని వెళ్ళి అడగటంతో ఇక్కడే దగ్గరలో ఇక్కడి నుంచి 1 అవర్ జర్నీ పడుతుంది అనడంతో సండే ప్లాన్ చేశాము. ఎప్పటి నుంచో అనుకున్న పనులు జరగవు, అప్పటికప్పుడే అనుకున్న పనులు జరుగుతాయి అన్నట్టుగా నాకు ఇక్కడ చాలా బాగా అర్థమైంది. వెంటనే సండే ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ 10కి మేము ఉన్న ఊరు నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 11:30 అయింది. ఇక్కడున్న ఈ వ్యూ అంతా బయట సైడ్ అండి. ఇక్కడ నుంచి మనం టికెట్స్ తీసుకోవాలి లోపలికి దర్శనానికి వెళ్ళాలంటే. టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. అలా మేము ఒక 17 మంది గ్యాంగ్ వరకు వెళ్ళాము. అందరం కలిసి టికెట్స్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా వాటర్లో నుంచే వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటామని అనుకున్నాం, కానీ మధ్యలో ఇలాగ క్యూ లైన్స్ లాగా పెట్టారు. ఇలా యాంగ్జైటీతో ముందుకు వెళ్తున్నాం. మా గ్యాంగ్లో కొంతమంది ముందుగా వెళ్ళి అక్కడ ఒక చైర్ ఉంటే కూర్చొని టికెట్ కలెక్ట్ చేసే వాళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నారు. సరే అని చెప్పేసి ఇలా వెళ్తుంటే మాకు రిటర్న్లో దర్శనం చేసుకొని కొంతమంది వస్తున్నారు. మాకేమో డౌట్గా ఉంది మేము వెళ్తున్న రూటే కరెక్టేనా కాదా అని చెప్పేసి అలా ఒక 2-3 టైమ్స్ ముందుకి వెనక్కి మళ్ళీ రివర్స్లో వెళ్తూ తర్వాతకి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇట్లాగే వెళ్ళొచ్చు అని చెప్పేసి మరలా ఇదే రూట్లో ముందుకు వెళ్తున్నాం. ముందుకి ఇలా వెళ్ళేస్తే వెళ్తున్న దారిలో మరలా ఒక శివలింగం, దానిపైన మళ్ళీ చిన్న చిన్న శివలింగాలతో కలిసిన ఒక పెద్ద శివలింగం కనపడింది. ఇలా ముందుకు వెళ్తుండగా నీటి మార్గం ద్వారా వెళ్ళవలసిన దేవాలయం అయితే వచ్చింది. ఇటు నుంచి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంట, బట్ నీటి మార్గం ద్వారానే వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా లోపల వైపున వాటర్ ఉంటాయి, మేము బయట వైపుగా నడుచుకుంటూ ఇక్కడ వరకు రాగానే ఇక్కడ టికెట్స్ చెక్ చేసే అతను ఉన్నాడు. మేము ఎంతమంది ఉన్నామో అన్ని టికెట్స్ అన్నీ కౌంట్ చేసుకొని అప్పుడు మమ్మల్ని లోపలికి వదిలేశాడు. ఒక్కసారిగా అందరం వాటర్ని చూడగానే ఎంత యాంగ్జైటీ అంటే ప్రతి ఒక్కరూ ఆ సంతోషాన్ని తట్టుకోలేక గట్టిగా అరిచేయడం మొదలుపెట్టేశారు. నీటి మార్గం ద్వారా 12వ శివలింగాన్ని దర్శించుకునే మార్గంలో 11 జ్యోతిర్లింగాలు అనేది మనకి ఈ నీటి మార్గంలో దర్శనమిస్తాయి. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ప్రతి శివలింగం దగ్గర ఆగి ప్రతి శివలింగానికి ఈ నీటితో అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక ఫైనల్గా మా గ్యాంగ్ కూడా నీటిలో దిగడానికి స్టార్ట్ అయ్యాము. ప్రతి ఒక్కరి ఫేసులు చూడండి ఎంతగా వెలిగిపోతున్నాయో. ఈ టెంపుల్కి సండే మండే క్రౌడ్ ఎక్కువ వస్తుందండి, మిగిలిన డేస్లో చాలా ఫ్రీగా ఉంటుంది, బట్ మేము సండే వెళ్ళటం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉంది. మేము కూడా దర్శనానికి ముందుకు వెళ్ళకుండా ఆగిపోయాము. దానివల్ల వెనక భక్తులు ఆగిపోవడంతో మేమే అందరికీ సైడ్ ఇచ్చేసి వెనక వచ్చిన వాళ్ళందరినీ ముందుకు పంపించేస్తున్నాము. ఇక్కడ స్వామికి అభిషేకం చేసేవాళ్ళు అభిషేకం చేస్తున్నారు, గొడవ చేసేవాళ్ళు గొడవ చేస్తున్నారు, ఆడుకునేవాళ్ళు ఆడుకున్నారు. ఇక నాకు తెలిసినంత వరకు మేము దర్శనం చేసుకోవడానికంటే కూడా కేవలం వాటర్లో ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళడానికి మాత్రం వచ్చినట్లు అనిపించింది. అంతగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడైతే. వీడియో కోసం స్వామివారికి ఇక్కడ అభిషేకం చేస్తుంది.
బట్ మనం ఎంజాయ్ చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే మాత్రం మొబైల్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలండి. ఎప్పుడు మొబైల్ పైకి పెట్టుకొనే ఉంటేనే ఇలా ఈ స్ప్రింక్లర్స్ ఇలా పడుతున్నప్పుడు కూడా మొబైల్ మీద పడుతుంటాయి, అవన్నీ చూసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వచ్చే ప్రతి శివలింగానికి అభిషేకం చేసుకుంటూ వెళ్తున్నాము. వెళ్తూ రావటం కోసం పై వైపున ఇలా ఏర్పాటు చేశారు. లోపల వైపున చాలా రీసౌండ్ వస్తుందండి. ఇక్కడ మా గ్యాంగ్ చూడండి, స్వామివారికి అభిషేకం చేసే బదులుగా మాకు అభిషేకం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. మా అలాగే ఇంకొక గ్యాంగ్ కూడా రైట్ సైడ్ను ఉన్నారు, వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ఎంజాయ్ చేయడానికే వస్తున్నట్టు అనిపించారు ప్రతి ఒక్కళ్ళని చూస్తుంటే. బట్ లైఫ్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ రావాలి స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం ఈ టెంపుల్కి అయితే రావచ్చండి. ఎంజాయ్మెంట్ ఉంటుంది, ప్లస్ స్వామివారిని దర్శించుకుంటున్నట్టు ఉంటుంది, ఒక కొత్త అనుభూతి కూడా తెలుస్తుందండి. ఇలా ముందుకు వెళ్తూ 11 శివలింగాలను దాటేసరికి క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయింది. ఇక్కడ మేమందరం ఇక్కడ నించున్నాము కొంచెం ఫ్రీ అయ్యే వరకు అని చెప్పేసి. ఇలా ఈ విధంగా ఒక సింహపు ద్వారం ఉంటుంది, ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్తే 12వ శివలింగం దర్శనమిస్తుంది. ఇలా సింహపు నోట్లోకి వెళ్తున్నప్పుడు మరలా తిరిగి బయటకు వస్తామో రామో అన్న డౌట్ అయితే ఉందండి, ఎందుకంటే సింహం కదా. అలా బయటకు వెళ్ళగానే స్వామివారు దర్శనమిచ్చారు, చాలా బాగుందండి. మేము స్టార్ట్ అయినప్పుడైతే చాలా తక్కువ ఉన్నారు, బట్ మేము లోపలికి వచ్చేసరికి లోపల క్రౌడ్ చూడండి, వీళ్ళందరూ మమ్మల్ని దాటేసి ముందుకు వెళ్ళిన వాళ్ళు, బట్ మేము వీళ్ళందరికంటే వెనకొచ్చాము. వీళ్ళందరి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా దర్శనం చేసుకున్నాం. స్వామివారు చూడండి ఎంత దివ్యత్వంతో వెలిగిపోతున్నారు. కనులారా మేము కూడా స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసాము. ఇలా బయటకు రాగానే గర్భాలయానికి పైవైపున 65 అడుగుల ఎత్తున్న పెద్ద శివుని విగ్రహం దర్శనమిస్తుంది. అలా అంతా దర్శించుకొని బయటకు రాగానే మనకు కావాల్సిన చిరుతిండ్లు, చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కేవలం శివలింగాన్నే కాకుండా చాలా విగ్రహాలు మరియు అంతరాలయాలు కూడా ఉన్నాయి. ఇదంతా మా గ్యాంగేనండి, దేవుని దర్శించుకొని బయటకు వచ్చేస్తున్నారు. ఈ అంతరాలయాలలో అలా కొంచెం ముందుకు రాగానే ఒక చిన్న నీటి కొలనులాగా ఉన్నది, అందులో ఒక పుష్పం, దానిలో ఒక మత్స్యపు కన్య లించొని ఉన్నది. ఆ పుష్పం లోపల మనం వేసిన కాయిన్ పడాలంట, బట్ ట్రై చేసాము కాకపోతే ఎవరికైతే పడలేదు, బట్ రేర్గా అయితే ఎవరికో కొంతమందికి పడుతుందని చెప్పేసి తెలిసింది. ఇలా అన్నీ చూసుకుంటూ ముందుకు వచ్చాము. ఇక్కడ చూడండి టీచర్ స్టూడెంట్కి పనిష్మెంట్ ఇస్తున్నట్లుగా, స్టూడెంట్స్ చదువుతున్నట్లుగా విగ్రహాలు ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళగా చూడండి పచ్చని చెట్ల మధ్యలో శివయ్య స్వామి ఎంత చక్కగా కూర్చొని దర్శనమిచ్చారు. ఇది లోపల ఉన్న శివయ్య స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత గర్భాలయం పైన కనపడిన ఆ శివయ్య స్వామి ఇటువైపు కూడా కనపడ్డారు. మనం ఎటు చూసినా ఈ శివయ్య స్వామి కనపడేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ముందుకు వెళ్ళగానే ఇక్కడ ముల్లోకాలు అంటారు కదా, ఇక్కడ ప్రతి లోకంలో ప్రతి ఒక్కరు ఉన్నట్లుగా మనకి ఈ విగ్రహాలు అనేది తీర్చిదిద్దారు. ఇక అన్నీ దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఏమి దొరకవేమో అన్న సందేహంతో కొన్ని రకాలు అనేది రెడీ చేసుకొని తీసుకొచ్చారండి. అందరం కలిసి ఒక గ్రూప్ లాగా, ఒక గుంపు లాగా కూర్చొని మరీ భోజనం చేసాం. కానీ ఇక్కడ ఉన్నంతసేపు అసలు ఇంటికైతే తిరిగి రావాలనిపించలేదండి, బట్ అయితే ఇంటికైతే రావాలి కదా, అందుకే బయలుదేరాము. బయలుదేరి తాండూరు వరకు రాగానే అభయాంజనేయ స్వామివారి టెంపుల్ చాలా బాగుంటుంది అన్నారు, అందుకని చెప్పేసి మరలా అభయాంజనేయ స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి టెంపుల్లోకి వెళ్ళాం. బట్ అక్కడ మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసింది, బయట నుంచి స్వామివారిని దర్శించుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.